నా భక్తులు యావన్మందికి విజ్ఞప్తి, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని కొడితే నాకు గంట కొట్టినట్టే. సో అందరికీ వినాయకుడిని వచ్చారు, అందరికీ అందరూ ఈ వినాయకుడిని అడుగుతున్నారు. సో ఇది సేల్ అయిపోయింది, కనీసం వీళ్ళు బట్ట పేపరం ఇవ్వాల్సింది, అందరు దీన్నే అడుగుతున్నారు. వినాయకుడు బాగున్నాడు, చాలా మనం కలర్ఫుల్గా ఉన్నాడు, అందరు దీన్నే అడుగుతున్నారు. కానీ సేల్ అయిపోయాడంటే వినాయకుడు అడ్వాన్స్ ఇచ్చిపోయినారు అప్పుడే. ఏ గణేశుడు వెళ్తున్నాడు మండపానికి. చూస్తున్నారు వినాయకులు అందరూ ఒకరు తరలి వెళ్తున్నారు మండపానికి. సో ఏపీ హైకోర్టు ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఇక్కడ చేస్తున్నారు జనాలు వినాయకులు తీసుకెళ్ళడానికి. ఇక్కడ మరో వినాయకుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు మండపానికి. ఓకేనా? సో చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో ట్రాలీలు ట్రక్లు అన్నీ వస్తున్నాయి వినాయకులు తీసుకెళ్ళడానికి. సో దాన్ని కూడా తీయమంటారు. సో ట్రక్ వచ్చింది వినాయకుడు తీసుకెళ్ళడానికి. ఓకే, దాన్ని కూడా తీద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జనాలు ఫుల్గా వచ్చారు. పర్మిషన్ ఎప్పుడైతే వచ్చింది అని తెలియగానే ఫుల్గా కనడానికి వచ్చేసారు. మనం బళ్ళారి బైపాస్ రోడ్లో ఉన్నాము, బళ్ళారి హైవే రూట్ ఇది. సో చూసారు కదా, సో పర్మిషన్ హైకోర్టు ఏపీ గవర్నమెంట్ హైకోర్టు ఎప్పుడైతే ఇచ్చిందో సో ఫుల్గా తరలి వస్తున్నారు వినాయకుడిని తీసుకెళ్ళడానికి, అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి. సో మొత్తం అంతా కళకళలాడుతోంది, వినాయకుళ్ళు తయారు చేస్తున్నారు. అసలు మనకి ఇంటర్వ్యూ ఇచ్చి కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు, అడ్వాన్స్ అంతా రాసుకోవడానికి డబ్బులు తీసుకోవడానికి ఫుల్ బిజీగా ఉన్నారు. సో నేను 10 రోజులు వాళ్ళతో వీడియోస్ తీశాను, వాళ్ళ బాధలు అంతా యూట్యూబ్లో పెట్టాం కదా. సో వాళ్ళు అభిమానంతో ఈ సైజ్ వినాయకుడు తీసుకెళ్ళన్నా గిఫ్ట్గా ఫ్రీగా అని చెప్తున్నారు. 1500 2000 ఉంటుంది అది. సో మేము ఎప్పుడు మా ఇంట్లో చిన్న మట్టి వినాయకుడే పెడతాము 100 200. వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎందుకు తీసుకోవడం తీసుకోలేదు, చాలా మాట అన్నారు తీసుకుపోమని, అదే చాలు నాకు. సో చూసారు కదా ఫుల్గా స్టూడెంట్స్ వస్తున్నారు, యూత్ అంతా వస్తున్నారు కొనడానికి. సో వినాయకులు తయారు చేసే దారులంతా ఫుల్గా బిజీ అయిపోయినారు. నేను తీసుకున్నాను.
సో ఈ వినాయకులంతా ఈరోజే రేపంతా ఉండరు. నేను వినాయకులతో మాట్లాడుతూ వీడియో చేశాను, వినాయక ఈ సంవత్సరం ఇక్కడే ఉంటావా వెళ్ళిపో, సో పండుగ జరగలా చూడు స్వామి అని కోరుకున్నాను, నెరవేర్చాడు దేవుడు. సో ఈరోజే ఇక్కడ ఉంటాడు, రేపటి నుంచి ఉండడు ఇక్కడ, ఎవరి మండపంలో అక్కడ ఉంటాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకేమన్నా హ్యాపీ ఆడ పోయిస్తుంది, అక్కడంతా పోయిచ్చినాము, ఆడ అంతా ఆడ ఉన్నారు, కానీ మీకే ఎక్కువ ఫుల్గా ఉన్నారు ఉన్నారు. ఈ పెద్ద పెద్ద రేపు కొడతాది నా ఏమో నేను కొత్త నాకు ఏం పండుగ అక్క, ఇదే సోమవారం మెడిసిన్ టేకేనా? సోమవారం మెడిసిన్ టే బాగుంటుంది అక్క మాకు. మీరు వ్యాపారం చూసుకోండి. సో వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా ఫుల్ బిజీ అయిపోయినారు, ఫుల్గా వస్తున్నారు కొనడానికి. సో వినాయకులు ఈరోజే, రేపంతా ఎవరెవరు వినాయక మండపాల్లో వెళ్ళిపోతాడు, కూర్చునేస్తాడు. 5 రోజులు పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంకా, ఓకేనా? సో చాలా హ్యాపీగా ఉంది. నేను వారం 10 రోజుల నుంచి ఇక్కడ ముందర వీడియో తీస్తున్నాను, వీళ్ళ బాధలంతా వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టాను. సో నాకు చాలా బాధ వేసింది. సో నాకొటే కాదు అందరికీ తెలియాలని చెప్పేసి యూట్యూబ్లో పెట్టాను, చాలా వైరల్ అయ్యి చాలా బాగా వెళ్తున్నాయి. సో వినాయకుడే కరిగేసి ఇచ్చేసినట్టున్నాడు పర్మిషన్. చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలా అప్పులు చేసి వడ్డీలు కట్టలేక, మీరు వీడియోస్ చూసారు కదా, సో మొత్తం తీర్చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఓకేనా? ఇంకా పండగ చేద్దాం పదండి. సో వినాయక తయారీ చేసే వాళ్ళ అబ్బాయి కదరా, నీ పేరు ఎవరా? ఉమా మహేష్. ఓకే, మీ అమ్మ నాన్న చాలా ఇబ్బంది పడ్డారు మా స్కూల్ పిల్లలకి ఎలా అని చెప్పేసి. ఇంకేం పండుగ జరుగుతుంది కదా, ఫుల్ హ్యాపీనా? సో అందరికీ వినాయకుడు నచ్చారు, అందరికీ అందరూ ఈ వినాయకుని అడుగుతున్నారు. సో ఇది సేల్ అయిపోయింది, కనీసం వీళ్ళు బట్టో పేపర్ ముయ్యాల్సింది, అందరు దీన్నే అడుగుతున్నారు. వినాయకుడు బాగున్నాడు, చాలా మన కలర్ఫుల్గా ఉన్నాడు, అందరు దీన్నే అడుగుతున్నారు, కానీ సేల్ అయిపోయాడు అంటే వినాయకుడు అడ్వాన్స్ ఇచ్చిపోయినారు అప్పుడే. నా భక్తులు 50 మందికి విజ్ఞప్తి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని కొడితే నాకు గంట కొట్టినట్టే.